ఇక అటు మూడు రాష్ట్రాల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో విధ్వంస కాండకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్, మావోయిస్టులు ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించారు? పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ సుమిత్ర. మావోయిస్టులు అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అంటే ఇటు ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో, అదేవిధంగా అటు ఒరిస్సా మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా అనేక విధ్వంస కార్యక్రమాలకు పాల్పడ్డారు ఈ గత 24 గంటల కాలంలో చూసుకుంటే. అయితే ఇది బహుశా ఈ నెల 21వ తేదీన జరగనున్నటువంటి మావోయిస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అంటే ఆ విధంగా దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు చెర్ల తాలిపేరు దగ్గర, తాలిపేరు ప్రాజెక్టుల దగ్గర నిన్న ఇవాళ మావోయిస్ట్ పోస్టర్లు వెళ్తాయి. ఆ పోస్టర్లలో 21వ తేదీన జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపును కూడా మావోయిస్టులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలు జరిగాయి. ఈ ఘటనలన్నీ వరుస ఘటనల్లో చూసుకుంటే ఇప్పుడు మనం మహారాష్ట్ర గచ్చిరోలిలో ప్రభుత్వ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. అంటే అక్కడ ఒక ఫారెస్ట్ కార్యాలయాన్ని, అటవీ శాఖ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. అదేవిధంగా ఒక పంచాయతీ కార్యాలయాన్ని కూడా దగ్ధం చేశారు. అదేవిధంగా బీజాపూర్ లో పెట్రోల్ ట్యాంకర్ ను కూడా దగ్ధం చేశారు. అంటే అదే రోడ్డు మీద వెళ్తున్నటువంటి పెట్రోల్ ట్యాంకర్ ని మావోయిస్టులు ఆపి దాన్ని దగ్ధం చేశారు. ఇంకా చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఒక మాజీ కాంగ్రెస్ నేతను, అంటే అతని పేరు మాజీ బ్లాక్ ప్రెసిడెంట్, అంటే కాంగ్రెస్ వస్తున్న అతన్ని కూడా, అతని పేరు భద్ర, అతన్ని కూడా కలిసి చంపారు. ఇకపోతే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఛత్తీస్గఢ్ లోనే జేగురుగొండ వద్ద భారీ ఎత్తున మందు పాత్రలను కూడా ఆ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇవన్నీ పెళ్లి చేయడం కోసం అక్కడ మావోయిస్టులు అమర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అయితే ఈ నేపథ్యంలోనే లొంగుబాట్లు కూడా అదే ఉండుకోండి. ఒరిస్సా మల్కాన్గిరిలో 129 మంది హైలండ్ సహాలు అందిపోయారు. వీళ్ళల్లో ఈ 129 మందిలో 35 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ మొత్తంగా చూసుకుంటే ఈ మూడు రాష్ట్రాల్లో మావోయిస్టులు రాబోయే మావోయిస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంత విధ్వంసాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.